నమస్తే రానున్న ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా పోటీ ఉన్నది అలాగే పెద్దపల్లి నుంచి చాలామంది పోటీ చేస్తున్నారు సో అందులో ఒక ఆశావాది అంటే పెద్దపల్లి నుంచి ఎంపీ టికెట్ ఇస్తే నేను ఎలాగైనా గెలుచుకొస్తాను అని చెప్పేసి ఓ వ్యక్తి అంటున్నారు వాళ్ళే కట్టుకోరి సందీప్ సో అయితే అక్కడ ఎంపీ పెద్దపల్లిలో చూసుకుంటే ఇరవై తొమ్మిది మంది పోటీ ఉన్నారు కానీ ఎవరిని కాకుండా నాకే అధిష్టానం సీట్ సీట్ ఇస్తుంది అని చెప్పేసి చాలా ధీమా వ్యక్తం చేస్తారు సో ఎందుకు ఇంత ధీమా అని చెప్పేసి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అన్న నమస్కారం సార్ ఎట్లున్నారా బాగున్నా సార్ సో ఏందన్న పెద్దపల్లి 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 చూసుకుంటే చాలా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇరవై తొమ్మిది మంది పోటీ చేయాలనుకుంటారు పెద్దపల్లి అంటే ఇరవై తొమ్మిది మంది ఆశిస్తున్నారు సీట్ సో అందులో మీరు ఒకళ్ళు సో ఎందుకు ఆశిస్తున్నారు అంటే ఏ విధంగా సహాయపడదాం అనుకో తెలంగాణ ఉద్యమం నుంచి సబ్బండ వర్గాల ప్రజల కోసం తెలంగాణను సాధించుకుందామనే ఒక సిద్ధాంతాలపైన పనిచేయడం జరిగింది సార్ నా విద్యార్థి జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణకు త్యాగం చేసుకుని నేను కష్టపడి ఈరోజు అంచెల అంచెలుగా ఎదిగి ఈ స్థాయికి రావడం జరిగింది ఈనాడు తెలంగాణను సాధించుకున్న మా గౌరవనీయులు జయశంకర్ సార్ ఉంటే ఈరోజు మేము ఈ స్థాయిల ఇంకా ఉన్నంత స్థాయికి ఎదిగేటోళ్ళం సార్ ఆశీర్వాదాలతోటి సార్ మా మధ్యలో లేడు బాధాకరం చెందుతున్నాం పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం ముందు నుండి నేను ప్రతి ఒక్క కాన్సెన్సీ పార్లమెంటు కాన్సెన్సీ ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది వారి కోసం కూడా మండల స్థాయి గ్రామాల స్థాయిలో నేను పనిచేయడం జరిగింది నేను నా ఓన్ ఫైనాన్షియల్గా డబ్బు కూడా ఖర్చు పెట్టుకుని కూడా తిరిగి అక్కడ ఉన్న ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది వారందరికీ కూడా మద్దతు సపోర్ట్ నాకు ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీ కోసం గత పన్నెండు సంవత్సరాల నుండి నీతి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నేను కష్టపడడం జరిగింది రాహుల్ గాంధీ కూడా సోనియా గాంధీ మేడం ప్రియాంక గాంధీ మేడం మల్లికార్జున్ ఖర్గే సార్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ మాణిక్యన్ ఠాగ్రే సార్ కూడా నాకు ఢిల్లీకి నన్ను పిలవడం జరిగింది వారికి కూడా నా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యక్రమాలది బయోడేటా అవన్నీ కూడా ఇచ్చి మరి చూపించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ దీపికా దాస్ మున్షి మేడం కూడా నాకు ఈరోజు అపార్ట్మెంట్ ఇచ్చి తాజ్ డక్కన్ హోటల్లో నాతోటి మీట్ అయ్యి సందీప్ నువ్వు వంద వంద శాతం గెలుస్తూ నీకు టికెట్ ఇప్పిస్తున్నా నువ్వు కష్టపడు ప్రజల మధ్యలో ఫుల్ టైమ్గా తిరుగు అని చెప్పి నాకు మేడం భరోసా ఇవ్వడం కూడా జరిగింది సో ఈరోజు మీరు ని గెలిచి దీపాదాస్ ముంచి మేడం సో ఏ విధంగా ఉంది వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉంది ఉందంటే చెప్పేసిరా మీకు సీట్ కన్ఫామ్ అని చెప్పేసి డిక్లేర్ చేసిరా కన్ఫర్మ్ వంద వంద శాతం మేడం నాకు భరోసా ఇవ్వడం జరిగింది చెప్పడం కూడా జరిగింది కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి పార్టీకి ఎన్నంటి ఉన్న వారినే గుర్తిస్తాం అందులో నీ పేరు బాగుంది సందీప్ నువ్వు స్థానిక పెద్దపల్లి లోకల్ పార్లమెంటు వాసివి నీకు వచ్చే అవకాశం వంద వంద శాతం ఉంది రాహుల్ గాంధీ కూడా నీ పైన దృష్టి పెట్టిండు నీకు ఇచ్చే అవకాశం ఉంది సందీప్ అని కూడా మేడం నాకు భరోసా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర దీపికా దాస్ మునిషి మేడంకు నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానని కూడా మనస్ఫూర్తిగా మేడంని కూడా కోరుకుంటున్నా మేడం చాలా మంచి వ్యక్తి కష్టపడ్డ వారికి వంద వంద శాతం సపోర్ట్ చేస్తుంది టికెట్ ఇప్పిస్తుంది సో ఒకేలా సపోజ్ మీకు పెద్దపల్లి నుంచి టికెట్ ఇచ్చే కన్ఫర్మ్ అయిందని చెప్పేసి మీరు చెప్తున్నారు ఓకే కన్ఫర్మ్ అయితే మీరు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు అంటే ఒక టాక్ ఉంది ఏంటంటే గెలిచినాక గెలిచేంత వరకు రాజకీయ నాయకులు ఇంటింటికి తిరుగుతారు అని గెలిచినాక ఇంట్లోనే ఉంటారు అన్నట్టు ఒక టాక్ ఉంది సో మీరు ఏ విధంగా ఉండబోతున్నారు ప్రజల్లో వారందరి ఆలోచన అంతకన్నా ఎక్కువ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎన్నంటే ఉండి ప్రజాస్వామ్యాల్లో ప్రజలకు అభివృద్ధి చేయడమే నా దేహంగా నా లక్ష్యంగా పెట్టుకొని నేను ప్రజల మధ్యలో ఉంటానని కూడా నా కోట్లాది ఆస్తులు ఈరోజు నా తెలంగాణ రాష్ట్రం నా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి పార్లమెంటు ఏడు కాన్సెన్సీ నియోజకవర్గ ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళందరినీ కాపాడుకుంటా ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటా ప్రాంతాలని కూడా మనస్ఫూర్తిగా ఆ ప్రాంత ప్రజల్ని చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది సో మీరు ఏదైతే కోట్లాది ఆస్తులు అని చెప్పారు కదా సో ఇప్పుడు మీకు ఎంత ఉంది సుమారు ఎంత ఉంటుండొచ్చు ఆస్తి నాకు ఎలాంటి ఆస్తులు లేవు సార్ నాకు ఎలాంటి బిజినెస్లు లేవు హైదరాబాద్లో నేను ప్రజల కోసము ప్రజాసేవ చేయడానికే మరి నేను పెద్దపల్లి ప్రాంతాల్లో పుట్టడం జరిగింది ప్రజలకు సేవ చేసుకుంటున్నా అదే సార్ నా ఆస్తులు సో మీరు ఎలాంటి అస్సలు లేవు ఎలాంటి బిజినెస్ లేదని అంటారు సో ఇప్పుడున్న రాజకీయం చూసుకుంటే కంప్లీట్గా డబ్బుల రాజకీయం అయిందని చెప్పొచ్చు ఎందుకంటే డబ్బులు ఉంటేనే గెలుస్తారన్నట్టు ఒక టాక్ ఉంది ప్లస్ అలాగే చాలా వరకు చూస్తున్నాం సో అలాంటి విషయంలో మీ దగ్గర అసలు ఏ డబ్బులు సో ఇలా గెలుస్తాను అనుకుంటారు మీరు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి పార్లమెంటు పదిహేను లక్షల యాభై వేల ఓటు బ్యాంకు సార్ ఆ ఓటు బ్యాంకుల సబ్బండ వర్గాల ప్రజలు నన్ను గెలిపించుకోనందుకు నాకు మద్దతు ఇస్తున్నారు కూడా ప్రజలకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటా రుణపడి ఉంటా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను లక్ష మెజార్టీతో గెలుస్తున్నా నేను నాకు టిక్కెట్ వచ్చిందనే విషయము వారికి తెలిసిన వెంటనే ప్రజలకు నన్ను లక్ష మెజార్టీతోటి గెలిపించుకోదు అందుకు నా కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటా ప్రజాస్వామ్యాల వాళ్ళకు అభివృద్ధి చేయడమే నా నా ఆశయం నా కోరిక వారు ఒక్కొక్క గ్రామాలలో ఒక్కొక్క మండలాలలో ప్రజలకు అభివృద్ధి లేక గత ప్రభుత్వం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలే అవినీతి పాలనతోటి కోట్లాది ప్రజలకు వచ్చిన పన్సును తప్పుదోవ బట్టించి మరి ఈరోజు కేసీఆర్ అతని ఫామ్ హౌస్ రింపుకోవడం జరిగింది అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది చిత్తు చిత్తుగా మరి తెలంగాణ రాష్ట్రాల టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది కేసీఆర్ ఆహంకార పూరితమైన మాటలు ఈరోజు ప్రజల్ని బాధ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు భారీ మెజార్తోడికి గెలుస్తుంది గెలిచి రాహుల్ గాంధీకి మేము గిఫ్ట్గా తీసుకుపోతున్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు స్థానాలు భారీ మేజార్తోడికి గెలుస్తున్నాయి దేశానికి కాబోయే డైనమిక్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవడమే మా ఆలోచన మా ఒక్క సిద్ధాంతం అని కూడా మేము తెలియజేస్తున్నాను సో సార్ మీకు ఎలాంటి ఆస్తు పాస్తులు లేవని చెప్పి అంటే మళ్ళీ అడుగుతున్నాను లేవని చెప్తారు సో ఇప్పుడు ఒకవేళ మీరు ఎంపీగా గెలిచిన తర్వాత సో ఎంపీగా మీరు రిటైర్ అయ్యే సమయానికి అంటే మీ పదవీ కాలం అయిపోయడానికి కూడా సేమ్ ఇలాంటి ఆస్తులతోనే అంటే మీకు ఏదైతే ఆస్తి ఇప్పుడు ఉందో ప్రెజెంట్ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ అదే ఆస్తితోనే ఉంటారో ఆస్తి పెరుగుతుందా మీది నా ఆస్తి పెరగదు సార్ నేను ఏ కటిక పేదరిక నుంచి నేను అంచెలంచెలుగా ఎదుక్కుంటా వచ్చానో అదే నా జీవితం నా జీవితాన్ని ప్రజలకు సేవ చేసుకోవడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా ప్రజల మధ్యనే ఉంటా అదే పెద్దపల్లి గడ్డ మీద పుట్టాను అదే పెద్దపల్లి గడ్డ మీద ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసుకోవడమే నా ఆలోచన చెప్తున్నాను సార్ సో పెద్దపల్లిలో మీరు ఒకవేళ గెలిచిన తర్వాత సో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అంటే రెండు మూడు పనులు చెప్పండి సార్ అంటే ఈ అంటే మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటారు సార్ పెద్దపల్లి ప్రాంత ప్రజలకు ఇల్లు లేవు పేదరికాల ఉన్నారు వారికి ఇల్లు కట్టించడమే నా లక్ష్యంగా పెట్టుకొని గత ప్రభుత్వము హామీలు ఇవ్వడానికే వాళ్ళకు సమయము సరిపోయింది కానీ అభివృద్ధి చేయలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా నిరుపేద ప్రజలకు అని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పిన హామీలు కూడా ఇంతవరకు కూడా ప్రజల రాక రాలేదు ఆ హామీలు కూడా అమలు కాలేదు ఎక్కడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కనే ఈరోజు ఖరాబ్ అయ్యి మరి అవి పక్కనే ఉన్నాయి అవి ఇంతవరకు కూడా రిబ్బన్ కటింగ్ చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఇస్తా అన్న ఇండ్లు కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది సార్ తెలంగాణ రాష్ట్రంలో సో మీరు ఏ విధంగా అభివృద్ధి సార్ పెద్దపల్లిని పెద్దపల్లి అభివృద్ధి అంటే ఎక్కడెక్కడ గ్రామాలు మండల స్థాయిలల్లో పేదరికంలో ఉన్న పేదవారికి నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఉద్యోగాలు ఇప్పిస్తాం సార్ ఉద్యోగాలు కల్పిస్తాం మహిళా సోదరిమల్లకు ఉద్యోగాలు కల్పిస్తాం దాంతోపాటు అంగన్వాడీ టీచర్సు దాంతోపాటు కార్మిక సోదరులు వారందరికీ కూడా మేము అండగా ఉంటాము వారందరూ అన్నదమ్ములు అక్క జిల్లాలందరికీ మేము రుణపడి ఉంటాం మా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న ఈరోజు కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది మా రేవంత్ అన్న అందరికీ రేవంత్ అన్న పక్షాన మేము అందరం అండగా ఉండి మరి ఈరోజు పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునే విధంగా కష్టపడ్డాం పార్లమెంటు కూడా అట్లనే కష్టపడతాం తెలంగాణ రాష్ట్రంలో జీవితం ఉన్న అన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వం ఉంటుందని కూడా నేను చెప్తున్నా సార్ సో మీరు ప్రభుత్వం ఎలాగైనా ఉంటుంది అని చెప్పేసి అంటారు సో అటు ప్రతిపక్షం చూసుకుంటే కొన్ని వద్దులు వంద రోజుల ముచ్చటే అన్నట్టు ఒక టాక్ కూడా నడుస్తుంది అంటే పులి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది సో పులి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ దిగిపోతుంది అన్నట్టు సో దానికి మీరేమంటారు సార్ కేటీఆర్ విమానంలో బెంజికార్లల్లా తిరిగిన వ్యక్తి ప్రజల కడుపులో ఉన్న బాధను తెలుసుకోలేని మూర్ఖుడు ఈరోజు ఒక ధర్నా చేయాలంటే రోడ్డు మీద కూర్చుంటే ప్రజల కడుపు కోత ఏ విధంగా ఉంటుందో మొన్న అర్థమైంది కేటీఆర్ గారికి ఇప్పుడు కేటీఆర్ గారికి ఆ ఆంకార భావాలు తగ్గినాయి కానీ వాళ్ళ తండ్రికి తగ్గలే అవి అదే అవినీతి మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పించి ఇతర ఇంకో పార్టీ ఇక్కడ రానే రాదు అధికారంలోకి రానివ్వం ప్రజలు కూడా కాంగ్రెస్ ఇంద్రమ్మ రాజ్యం కావాలని చెప్పి వాళ్ళు ఆలోచించిళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా విశ్వాసంగా ఓటేజ్ గెలిపించుకుని ఇంద్రమ్మ రాజ్యాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికి కూడా కొనసాగిస్తారు ప్రజలు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన సబ్బండ వర్గాల ప్రజల పక్షాన ఎప్పటికి ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను సంవత్సరం నుంచి ప్రజల్లో ఉన్నాము అని అని చెప్తారు అంటే ఎంపీ సీట్ ఆశించి సంవత్సరం నుంచి ప్రజల్లో జరుగుతున్నాను సో ఇంత ముందు చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సో అప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలేరు ఇప్పుడు ఎంపీగా ఎందుకు ఆశిస్తున్నారు మీరు టికెట్ పెద్ద పెళ్లి పార్లమెంటు రిజర్వేషన్ల డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఆ రాజ్యాంగంలో మరి ఉన్న రిజర్వేషన్ని మేము వినియోగించుకోవాలని ఒక మంచి ఆలోచనతోని నేను ఈరోజు పార్లమెంటు రంగంలో దిగడం జరిగింది గత పైన ఐదు సంవత్సరాల కిందట కూడా నేను పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ అడగడం జరిగింది అప్పుడు రాలేదు ఇప్పుడు ఈసారి వంద వంద శాతం నాకు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలు కూడా నాకు అందరు కూడా సపోర్ట్ ఉన్నది వారందరి ధీమా ఉన్నది వారందరి ఆశీర్వాదాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ అన్నీ కూడా నా పైన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రజానికంది కూడా అందరిది కూడా నా పైన ఆశీర్వాదాలు ఉన్నాయి అని కూడా తెలియజేసుకుంటున్నాను సో సార్ చెప్పండి పెద్దపల్లి ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి స్థానికుని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎన్నంటి ఉండి గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసులలో కూడా వారి సమస్య ఉండి సంధీపన్న మాకు పనైతే మీరు రావాలన్నా మీరు వస్తే పనవుతుందన్న అని వాళ్ళు నన్ను మంచి విశ్వాసంగా వాళ్ళు ఎట్లా పిలిపించుకుంటుందో వాళ్ళకి ఆ పని చేసి వాళ్ళను సంతోషపరిచి ప్రజలను సబ్బండ వర్గాల ప్రజలకు ఈరోజు నేను అండగా ఉండి వారందరికి కూడా పనులు చేసి పంపించడం జరుగుతుంది వారి దీవెనల ఆశీర్వాదాలు నాకు అందుకే నా పైన ఉన్నాయి వారందరూ కూడా నన్ను గెలిపించుకోదందుకు కారణము నేను చేసిన పనులు అభివృద్ధి మంచితనమే అని చెప్పుకుంటున్నాను సార్ సో ఫైనల్గా చెప్పండి మా ఆంధ్ర ప్రభావ వేదికగా సో పెద్దపల్లి ప్రజలకు ఏం చెప్తారు మీరు అంటే ఏం హామీ ఇస్తారు పెద్దపల్లి ప్రజలు నన్ను గెలిపించుకుంటారు కోట్లాది ఆస్తులే నాకు ఆ ప్రజల ప్రజన ప్రజల దీవెనలు ప్రజలకు వెళ్ళేవెళ్ళి అందుబాటులో ఉంటే అభివృద్ధి చేస్తా వారందరూ కూడా పేదరికాల ఉన్నాడు ఆ ప్రాంతాన్ని మొత్తం ఏడు కాన్సెన్సీ నియోజకవర్గ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తా వారందరికీ అండదండగా ఉంటానని కూడా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్న ప్రజలే నా దేవుళ్ళు ప్రజల ఆశీర్వాదాలు నాపైన ఉన్నాయి ఈసారి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ నాకు ఇస్తుండు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను గెలుస్తున్న ప్రజల మధ్యలోనే ఫుల్ టైమ్గా ఉండి నేను అభివృద్ధి చేస్తా ప్రజలే నా దేవుళ్ళని కూడా నేను చెప్పుకుంటున్నా ఇది అనమాట కట్కూరి సందీప్ గారు చెప్తున్న పరిస్థితి పెద్దపల్లికి సంబంధించి ఎంపీ సీట్ అండ్ అండ్ రోజు నేను దీపాదాస్ మున్షి గారిని కూడా కలవడం జరిగింది సో దీపాదాస్ మున్షి గారు కూడా నాకు హామీ ఇచ్చేసారు ఏదైతే వందకు వంద శాతం నీకే పెద్దపల్లికి సంబంధించిన ఎంపీ టికెట్ వస్తుంది అని చెప్పి చెప్పారు అండ్ సంవత్సరం నుంచి నేను ప్రజల్లోనే అండ్ అలాగే పెద్దపల్లికి సంబంధించి స్థానికుని నేను సో అందుకే కంపల్సరీ నాకే టికెట్ ఇవ్వాలి ఒకవేళ ఇచ్చినా కూడా కంపల్సరీ లక్ష మెజారిటీతో గెలుస్తాను అండ్ ఇటు ప్రజల్లో కూడా కంప్లీట్గా నా నాకే మద్దతు ఉంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ హైదరాబాద్